నవ్యాంధ్ర రాజధానిలో పెట్రేగిపోతున్న నకిలీ విలేకరులు, విజయవాడ కేంద్రంగా దందాన్ని కొనసాగిస్తున్న వైట్ కాలర్ ముసుగులో ఉన్న రిపోర్టర్స్, ఒకప్పుడు బెజవాడ కేంద్రంగా చెలామణి అయిన రౌడీయిజం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అదే బెజవాడ కేంద్రంగా ప్రెస్ అనే ముసుగు వేసుకొని లక్షలకు లక్షలు దండుకుంటున్నారు వైట్ కాలర్ రిపోర్టర్స్. కత్తి కన్నా కలం పోటు మంచి ఘాటు అన్న పెద్దల సామెతను ఈ విలేకరులకు బాగా సూట్ అవుతుంది. కత్తి గుచ్చితే 100 అనేది రౌడీ సామెత, కానీ కలం పోటుకు 10,000 ఇది రిపోర్టర్ల సామెత. కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడు అనే సామెత పాతదైతే, కలం పట్టినవాడు కలం పట్టి జర్నలిజం ముసుగులో చెలామణి అవుతున్న విలేకరులకి ఆ కలమే పాసు పతాస్త్రంగా తయారై కటకటాల ఊసలు లెక్కించే విధంగా తయారవుతుంది. ఇదిగో ఇక్కడ పోలీసుల వెనుకాల మొహాలకు ముసుగులు వేసుకొని చేతులు కట్టుకొని నిల్చున్న ఉన్న వీరే వైట్ కాలర్ రౌడీ రిపోర్టర్లు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా నూజివీడులో విలేకరుల ముసుగులో దందా చేస్తున్న ఓ పేపర్లో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న ప్రత్తిపాటి కిషోర్ ఈజీగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో ఓ పథకాన్ని రచించాడు. నూజివీడు మున్సిపాలిటీలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఋతువుల అప్పారావు అనే ఉద్యోగిని టార్గెట్ చేశారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం ఓ పేపర్లో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న నాగబోయిన నాగరాజు మరియు మరో పత్రికలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న నండూరి రవికుమార్ కలిసి ద్వారకా తిరుమలకు చెందిన గుడిసేటి వెంకన్న అనే వ్యక్తిని ఈ అప్పారావు వద్దకు తీసుకొచ్చి తన కుమారుడు పుట్టిన తేదీ మార్చాలని అడిగారు. సదరు మున్సిపాలిటీ ఉద్యోగి మొత్తం 650 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ సేవలో చలానా కట్టుకోవాలని చెప్పగా, నేను అంత దూరం నుండి వచ్చి ఇవన్నీ కట్టుకోవడం కుదరదని, మీకు డబ్బులు ఇస్తాను మీరే కట్టి నాకు ఒక వారం రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వమని తుగగా సదరు ఉద్యోగి సరే అన్నారు. 20 రూపాయల నోట్లు 850 రూపాయలు ఇచ్చి లెక్కించుకోమని చెప్పడంతో అతను లెక్కలు వేసుకుంటుండగా పక్కన నుండి వీరు వీడియో తీసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి సదరు అప్పారావుకు ఫోన్ చేసి, నీవు డబ్బులు లెక్కించుండగా మేము వీడియో తీసామని, మాకు 100,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఈ వీడియో డిలీట్ చేస్తాము, లేదంటే మీడియాకి మీ పై అధికారులకు పంపిస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. సదరు ఉద్యోగి పోలీసు వారిని సంప్రదించి 50,000 సెటిల్మెంట్ చేసుకొని మధ్యాహ్నం నూజివీడులో గల ఆర్కే హోటల్ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. రిపోర్టర్లు 3 ఆర్కే హోటల్ వద్దకు చేరుకొని డబ్బులు తీసుకుంటుండగా నూజివీడు పట్టణ ఎస్ఐ రంజిత్ కుమార్ అతని సిబ్బంది డేకాయ ఆపరేషన్ చేసి నిందితుల 3 అదుపులోకి తీసుకొని విచారించారు. దీనికి పథకం వేసింది పత్రికా స్టాఫ్ రిపోర్టర్ పత్తిపాటి వరకిషోర్ అని చెప్పగా, అతనికి కూడా అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసిస్టెంట్ అండి, ఈజ్ వర్కింగ్ ఇన్ మున్సిపాలిటీ, దీంట్లో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈజ్ డ్యూటీ ఏంటంటే హెల్త్ సర్టిఫికేట్స్, తర్వాత బర్త్ సర్టిఫికేట్స్ ఇవ్వటము ఆయనకి తాలూకా డ్యూటీ అండి. ఎవరండి? ఆర్ అప్పారావు గారు, హెల్త్ అసిస్టెంట్. ఆయన ఒక సెక్షన్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్లని వచ్చిన తాలూకా బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చేసుకుని దాని ఫార్మాలిటీస్ ఏటైతే ఉన్నాయనంటే ఎఫిడవిట్ ఒకటి పెట్టుకోవాలి 150 రూపాయలు, అలాగే చలానం 350 రూపాయలు కట్టుకోవాలి, టైపింగ్ ఖర్చులు 100 రూపీస్ పెట్టుకోవాలి, ఇంకొక 100 రూపీస్ ఏమో బాండ్ కాస్ట్ ఉంటుంది, వీటన్నిటికీ కలిపి 850 రూపాయలు ఛార్జ్ అవుతుందండి. ఇవన్నీ ఒక లబ్ధిదారుడు లేకపోతే వచ్చిన కంప్లైంట్ చేసుకొని ఇది చేయాలి. కానీ ఈయన ఏం చేశాడనంటే, అక్యూజ్ ఒక ఆయన నాగబోయిన నాగరాజ్ కదా, గుడిశెట్టి వెంకన్న ఆయన ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా ఆయన వచ్చి, ఈయనకేమో బాబు ఇంతకు ముందు వాళ్ళిద్దరికి ఇంటిమసీ ఉందన్నమాట, ఇంటిమసీ ఉండడంతోనేమో బాబు నేను ఇవన్నీ నేను అక్కడి నుండి దూరం నుండి రాలేను, నువ్వే కొంచెం చూడని చెప్పేసి 850 రూపాయలు ఇచ్చాడు. ఆ 850 రూపాయల్లో విపరీతమైన చేంజ్ పెట్టి ఆయన లెక్క పెట్టుకునేటప్పుడు ఫోటోగ్రాఫ్ తీశాడు, వీడియోగ్రాఫ్ తీశాడు. వీడియోగ్రాఫ్ తీసిన తర్వాత మళ్ళీ ఆయన జంగారెడ్డిగూడెం ఎక్కడికి వెళ్ళిపోయి ఆయన తాలూకా ఫ్రెండ్స్ ఉన్నారండి 3, ఒక ఆయన నాగబోయిన నాగరాజు, ఈజ్ మన భూమి జంగారెడ్డి తాలూకా ప్రెస్ చూస్తున్నాడు, అలాగే నండూరి రఘుకుమార్ కోస్తా ఎన్కౌంటర్ జంగారెడ్డిగూడెం చూస్తున్నారు, అలాగే పత్తిపాటి వరకిషోర్ మన భూమి నూజివీడు స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. వీళ్ళు 3 కలిసి ఈయన కలిసిన తర్వాత ఈ 3 ఈ గురిశెట్టి వెంకన్న అన్న ఆయన చూపించాడు అనమాట.
ఆహా ఇది బాగుంది ఇదేదోని మనం డిమాండ్ చేద్దామని ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో ఈ వీళ్ళందరూ వచ్చి ఒక ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ అని అంటే ఆయనకి డబ్బులు ఇది చూపించాడు అనమాట, లెక్క పెట్టుకోవడము ఇవన్నీ ఇదేదో ఫ్రాడ్ చేస్తున్నట్టు లేకపోతే లంచం ఇస్తున్నట్టుగా క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి అప్పారావు దగ్గర నుండి ఎక్కువగా డిమాండ్ ఏంటది బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదిద్దామనేసి ఇచ్చేసారనమాట. దానిలో భాగంగా ఈయనేమో ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేశారు, నాగరాజు ఫోన్ చేసి నీకు ఈ వీడియో పంపిస్తున్నాను నేను, ఈ వీడియోలో నీ తాలూకా గుట్టు బండారం బయట పెడతాను, ఏసీబీకి ఇస్తాను, తర్వాత ప్రెస్కి ఇస్తాను, ఇచ్చి చేస్తానంటే అప్పుడేమో 100,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాబు నేను 100,000 రూపాయలు ఇచ్చుకోలేనని చెప్పేసి ఆయనంటే మధ్యలో ఇంకో వ్యక్తి వచ్చారు, ఎవరైనా ఎన్కౌంటర్ రవికుమార్ గారు వచ్చారు. ఆయన వచ్చి నేను ఎందుకు మీకు ఎందుకు సెటరేట్ చేస్తాను, 50,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి సెటిల్మెంట్ చేస్తానని చెప్పేసి 50,000 రూపాయలకి అని చెప్పి ఆయన ఏం చేశాడనంటే సెటిల్మెంట్ చేసి ఇచ్చేసాడు అనమాట. ఈ విషయము అప్పారావు గారు మా టౌన్ ఎస్ఐ గారి దగ్గరికి రంజిత్ కుమార్ గారి దగ్గరికి వస్తే రంజిత్ కుమార్ గారు వెంటనే స్పందించి దాన్ని ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఒక ఆపరేషన్ తయారు చేశాడు అనమాట. ఈ ఆపరేషన్లో రమ్మని చెప్పాడు, 10,000 రూపాయలు కంప్లైంట్కి ఇచ్చాడు, రమ్మని చెప్పారు వాళ్ళని ఒక హోటల్ ఆర్కే హోటల్ దగ్గరికి రండి నేను మిగిలిన డబ్బులు ఇచ్చేస్తాను మాకు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి చెప్పడంతోనేమో వాళ్ళు రావటం మా ట్రాప్లో ఇరుక్కోవటం అన్నీ జరిగింది. చాలా హ్యాపీ థింగ్, చాలా బాగా డెకా ఆపరేషన్ చేసి దీన్నేమో సక్సెస్ చేసి నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసాం.